నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న ముఠ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సిపి స్టీఫెన్ రవీంద్ర వెల్లడిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక జాయింట్ టీమ్ గా ఏర్పడి ఒక జాయింట్ ఆపరేషన్ లోని మనకి ఒక 4 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ మనకి ఆ ఈ 2 కేసెస్ లోని అంటే బాలానగర్ అండ్ బాచుపల్లిలోని అబౌట్ 1.4 టన్స్ ఆఫ్ ఫేక్ బీటీ 3 అండ్ హెచ్టీ కాటన్ సీడ్స్ అన్నది మనము రికవర్ చేశాము. ఇందులో 2 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఒకటేమో బాచుపల్లి అండ్ బాలానగర్లోని అండర్ సెక్షన్ 420 అండ్ సెక్షన్ 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్. మరి వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా కూడా మనకి నడిపించింది సూత్రధారి శివారెడ్డి అని. ఈయన యాదగిరి కర్ణాటక డిస్ట్రిక్ట్లోని ఒక రాఘవేంద్ర సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ షాప్స్ రన్ చేస్తూ ఉంటాడు. ఈయన అర్లియర్ ఒక సీడ్ ఆర్గనైజర్గా ఒక సీడ్ కంపెనీలోని పనిచేశాడు. సో బీటీ హెచ్టీ అండ్ బీజీ 3 కాటన్ సీడ్స్కి చాలా డిమాండ్ ఉన్నదని చెప్పి ఆన్ ద 25th ఆఫ్ మే ఒక బొలెరో వెహికల్లోని బాచుపల్లి అండ్ బాలానగర్ ఏరియాస్లోకి వచ్చి అక్కడ రైతులకి ఇంకా డీలర్స్కి అమ్ముదామని చెప్పి చెప్తున్న క్రమంలో మన ఈ జాయింట్ టీం ఏదైతే ఉన్నదో వీళ్ళు పట్టుకోవడం జరిగింది. టోటలీ ఈ పర్టికులర్ కేసులోని మనకి 1.4 టన్స్ ఆఫ్ బీటీ హెచ్డీ కాటన్ సీడ్స్ అన్నది మనము రికవర్ చేశాము. సో ఇదంతా ఇంతే కాకుండా మీరు ఇక్కడ చూస్తే ఒక ఫేక్ బ్రాండెడ్ సీడ్స్ పౌచ్, ఫేక్ బ్రాండెడ్ సీడ్స్ పౌచ్ కూడా వీళ్ళు మీర్పేట్లోనే తయారు చేసి అమ్ముతూ ఉన్నారు. సో టోటలీ మనము ఈ కేసులోని సదాశివ్ రెడ్డి, దెన్ తయ్యప్ప అండ్ రామచందర్, వీళ్ళు యాదగిరి కర్ణాటకకి చెందినవారు, మరి వాళ్ళని అరెస్ట్ చేశాము. అట్లానే సురేష్ అని కూడా మీర్పేట నుంచి అరెస్ట్ చేశాము. ప్రీవియస్గా కూడా ఆయన 9 కేసెస్లోనే అరెస్ట్ అయినట్టు తెలిసొస్తూ ఉన్నది. మరి సెకండ్ ఇష్యూ వస్తే మనకి ఇది షాద్నగర్కి సంబంధించిన కేస్. ఈ కేసులో మనకి సైబరాబాద్ రాయన్నగర్ ఎస్ఓటీ పోలీస్, దెన్ లోకల్ పోలీస్ అండ్ మనకి రంగారెడ్డికి సంబంధించిన అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక జాయింట్ ఆపరేషన్లోని ఈ కేసెస్ అన్నది మనము చేయడం జరిగింది. ఇందులో 3 మెంబర్స్ని అరెస్ట్ చేశాము షాబాద్లోని. టోటలీ అబౌట్ 1.25 టన్స్ ఆఫ్ బీజీ అండ్ హెచ్డీ స్పూరియస్ కాటన్ సీడ్స్, ఇవన్నీ కూడా ఒక 25 బ్యాగ్స్లో మనకి వీళ్ళు ఒక బొలెరో వెహికల్లోని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనము షాబాద్ ఏరియా అంటే ఈ చందన్వల్లి ఏరియాలోని ఫస్ట్ ఇంటర్సెప్ట్ చేశాము. సబ్సీక్వెంట్గా వాళ్ళని కొంచెం క్వశ్చన్ చేస్తే ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర గోడౌన్లో ఉన్నదని చెప్పి మనకి చెప్పారు. తర్వాత సబ్సీక్వెంట్గా అబౌట్ 1250 కేజెస్ వరకు సీజ్ చేశాము ఇది, అండ్ అబౌట్ 15 లీటర్స్ ఆఫ్ గోష్ ఆయిల్ కూడా, అంటే విచ్ ఇస్ యూస్ ఫర్ కలరింగ్ ఆఫ్ ది సీడ్స్, వీటిని కూడా మనము సీజ్ చేయడం జరిగింది. ఇందులోని మనం టోటల్గా చూస్తే ప్రధాన నిందితుడు ఘట్టంనేని వెంకటరమణ. ఈయన దౌలతాబాద్కి చెందిన ఆయన. ఈయన ఒక ఫర్టిలైజర్ షాప్ అనురాధ ట్రేడర్స్ అని దౌలతాబాద్లోని అక్కడ రన్ చేస్తూ ఉంటాడు. ఈ వెంకటరమణ అలాంగ్ విత్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అండ్ రఘుపతి రెడ్డి వీళ్ళందరూ కలిసి మనకి ఈ రంగారెడ్డి జిల్లా దెన్ షాబాద్ ఏరియాలోని అక్కడ ఈ కాటన్ సీడ్స్ విక్రయించాలని చెప్పి వీళ్ళు వెళ్తున్న క్రమంలో మనం వీళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఈ సీజన్ అంటే మనకి 2023 సీజన్లోని ఈ స్పూరియస్ సీడ్స్ బిగ్గెస్ట్ క్యాచ్ మనకి. సో రానున్న రోజుల్లో కూడా మేము లోకల్ పోలీస్ అండ్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఇది ఇంకా విస్తృతంగా దాడులు చేసి ఎంటైర్ నెట్వర్క్ అన్నది మనము బ్రేక్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము. మరి మీ అందరికీ తెలుసు ఇది ఎంత పెద్ద సమస్య అన్నది.
మరి రైతులకి ఒక మంచి రక్షణ ఇవ్వాలని చెప్పి వాళ్ళు వేసే పంటలకి మంచి ఈల్డ్ రావాలని చెప్పి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మాకు ఈ స్పూరియస్ సీడ్స్ని అణిచివేయాలని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అదే క్రమంలోని ఈ 3 కేసెస్ రిజిస్టర్ చేశాము. సో రానున్న రోజుల్లో కూడా వీళ్ళని మీద పీడీ యాక్ట్ అన్నది ఒకటి ఇనిషియేట్ చేసి వీళ్ళ మీద ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ అండ్ సర్వేలెన్స్ పెడతాం. సో మనకి ఇక్కడ జేడీ గారు ఉన్నారు ఫ్రమ్ బోత్ అండ్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఫ్రమ్ మేడ్చల్ అండ్ ఆల్సో రంగారెడ్డి. సో వాళ్ళని కూడా ఒక 2 నిమిషాలు ప్రజల్ని ఉద్దేశించి అసలు ఫేక్ సీడ్స్ అంటే ఎట్లా ఉంటాయి, రైతులు ఎట్లాగా అప్రమత్తంగా ఉండాలని విషయం ఒక్కసారి వివరించాలని కోరుతాం. వ్యవసాయ శాఖ తెలంగాణ ప్రభుత్వము రైతులకి నాణ్యమైన విత్తనాలు అందజేయాలన్న ఉద్దేశంతో విత్తన ఉత్పత్తిదారులు మరియు డీలర్స్ అందరి వాళ్ళ సాంకేతిక నైపుణ్యతను పరీక్షించి వాళ్ళ సామర్థ్యాన్ని పరీక్షించి వాళ్లకు లైసెన్సులు జారీ చేసి వారి ద్వారా నాణ్యమైన విత్తనాలని రైతులకు అందజేస్తారు. అయితే దీన్ని కొంతమంది నకిలీ విత్తనదారులు ఉత్పత్తిదారులు ఏంటంటే రైతుల అవసరాలని ఆసరాగా చేసుకొని వారికి బయట అంటే లైసెన్స్డ్ ప్రెమిసెస్లో వచ్చే రేటు కంటే కూడా తక్కువ అందజూపి 100 రూపాయలు తక్కువ వస్తుంది 200 తక్కువ వస్తుంది అనేసి వాళ్ళ అవసరాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని నకిలీ విత్తనాలు మార్కెట్కు తీసుకొస్తుంటారు. ఈ నకిలీ విత్తనాలు ఏంటంటే లైసెన్స్ దారులు ఉత్పత్తి చేసినవి కావు. అలానే ప్యాకింగ్ కూడా మనకు అన్ని డీటెయిల్స్ అంటే మనకు లైసెన్స్ వాళ్ళు అమ్మే విత్తనాలలో మన ప్యాకింగ్ మీద ఎప్పుడు అది ఉత్పత్తి అయింది, ఎక్కడ ఉత్పత్తి అయింది, దాని వ్యాలిటీ ఎంత, ఆ ఏరియాకి ఆ క్రాప్ సూటబుల్ అవుతుందా లేదా, దాని తర్వాత జర్మినేషన్ పర్సంటేజ్ ఎంత, ప్యూరిటీ ఎంత, ప్రతి ఒక్క అంశం కూడా ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. కాబట్టి రైతులు విత్తనాలు కొనేటప్పుడు ఏంటంటే అవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. దయచేసి మనకు ఎందుకంటే మనకు మీ దగ్గర లోకల్గా వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా మీకు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఎలాంటి డౌట్ వచ్చినా కానీ మీరు వారికి ఆ డౌట్ని నివృత్తి చేసుకుని విత్తనాలు కొనేటప్పుడు దయచేసి వారిని సంప్రదించండి. మీకు అన్ని విషయాలు కూడా చెప్తారు మీకు అర్థం కాకపోతే, కానీ ఈ విషయాలు ఇవన్నీ కూడా ప్యాకెట్ల మీద ఉన్నాయా లేవా చూడాలి. ఎందుకంటే మనము నకిలీ విత్తన ఉత్పత్తిదారులు సేమ్ అలాంటి ప్యాకింగ్ని ఇమిటేషన్ ప్యాకింగ్ను కూడా తీసుకొచ్చి అట్రాక్టివ్గా ప్యాకింగ్ తీసుకొచ్చేసి మనకు అమ్ముతారు. రైతులు ఏంటంటే ఆ ప్యాకింగ్ ఈ ప్యాకింగ్ ఒకటేలాగా ఉంది, పువ్వు గుర్తు అట్లనే ఉంది, అన్న పువ్వులాగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు మోసపోయి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా తర్వాత వీరు కొన్ని సిల్వర్ ఫాయిల్స్ అంటే రేటు తక్కువ, నీకు ఎందుకు రేటు ఒకసారి ఆలోచించాలి, తీసుకునే ముందు రేటు ఎందుకు తక్కువకు వస్తుంది, గవర్నమెంట్ మనకు నిర్ణీత అన్నీ ఆలోచించి నిర్ణీతంగా రేటు BG1 కి 635 రూపాయలు BG2 వెరైటీకి 853 రూపాయలు నిర్ధారించింది. ఆ రేటు మనకి ప్యాకెట్ మీద ముద్రించి ఉంటుంది. అందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే అంతకంటే ఎక్కువ ముద్రించి దాన్ని మీకు తక్కువ రేటుకి ఇస్తున్నాము, 50% మీకు సబ్సిడీ మీకు తక్కువ రేటుకి ఇస్తున్నాము అనేసి మీరు రైతులకు ఇస్తారు. సో అలాంటప్పుడు రైతులు ఒక్కసారి ఆలోచించి ఎందుకు తక్కువకు వస్తుంది అన్నది కనుక మీరు ఆలోచిస్తే నకిలీ విత్తన వాళ్ళ దారులు మన వాళ్ళ దాంట్లో మనం పడము. తర్వాత గవర్నమెంట్ కూడా ఈ క్వాలిటీ విత్తనాలు రైతులకి అందుబాటులో వచ్చే ముందు ఎన్నో రకాల టెస్టులు చేసి ఆ విత్తనాలు అన్ని టెస్టులు పాస్ అయిన తర్వాతనే మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. కాబట్టి రైతులందరూ కొనే ముందు రైతు విత్తన ఏదైతే లైసెన్స్ ప్రెమిసెస్ నుంచే కొనండి. కొన్న తర్వాత ఆ పౌచ్ను కూడా మీరు దగ్గర పెట్టుకోండి, బిల్ తీసుకోవాలి, కంపల్సరీ బిల్ తీసుకోండి. ఈ బిల్లు పౌచ్ రెండు కూడా పంటకాలం అయ్యేంత వరకు కూడా మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఏదైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో కానీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఈ విత్తన వీళ్ళందరూ లైసెన్స్దారులు విత్తన చట్టాలకి లోబడి పనిచేస్తారు కాబట్టి ఆ చట్టరీత్యా వాళ్ళకి మనము రైతుకి కంపెన్సేషన్ కానీ ఎలాంటిది ఏదైనా కానీ ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులందరూ కూడా నాణ్యమైన విత్తనాలని లైసెన్స్డ్ ప్రెమిసెస్ నుంచి కొనాలనేసి కోరుచున్నాము. మేము ఆల్రెడీ ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతున్న టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారుల సహకారంతో టాస్క్ ఫోర్స్ చేస్తున్నాము. తర్వాత జిల్లాలో కూడా ఒక డివిజన్ ఇంటర్ డివిజనల్ స్క్వాడ్స్ వేస్తున్నాము. లోకల్ పోలీసు ప్రతి మండల్లో కూడా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ లోకల్ పోలీస్ వాళ్ళు కూడా ప్రతి షాప్ని 100% వెరిఫికేషన్ అనేది మా వ్యవసాయ శాఖ చేస్తున్నది. కాబట్టి ఎక్కడ ఇది ఒకరోజు కాదు, ఇది సీజన్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి సీజన్ సోయింగ్ అయ్యే
అయ్యేంత వరకు కూడా నిరంతర మన వాళ్ళని నిరంతర పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి అలాంటిది అనేది మనకు తాగు అట్లా చోటు ఉండదు. రైతులకు కూడా మేమేం రైతు వేదికలు ఉన్నాయి మా మొత్తం జిల్లాలలో, రాష్ట్రంలో 2601 రైతు వేదికలు ఉన్నాయి. ఆ రైతు వేదికల ద్వారా ఇప్పుడు సీజన్లో ప్రతి సీజన్లో వాళ్ళకి ఏమవసరమో వాటిపై మేము అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేసేది, సీడ్ ఎలాంటిది కొనాలి ఎలా ఉండాలని వాళ్ళకి రైతులని రైతు వేదికల దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం. కాబట్టి రైతులకు కంపల్సరిగా ఇందులో వాళ్ళకి జ్ఞానం అంటే తెలియదన్నది దాన్ని నివృత్తి చేస్తున్నాం. అలాంటిది దానికి ఆస్కారం ఇవ్వం.